చెప్పుకున్నా వాళ్ళు ఉండదు ఎమోషన్లు కట్ట ఉద్యోగాలు వచ్చిన ఇప్పుడు ఏది గట్టి లేదు ఏం ఉద్యోగాలు లేదు. దయచేసి మీరు అందరూ మన సంఘం సభ్యులు మరి 28 సంఘాలు ఉన్నాయి 25 సంఘ సభ్యులు ఆలోచించండి. పొన్ననే బీజేపీ ఎంపీ కూడా మన బిల్లు వరం చేశారు. సమస్యలు మాట్లాడేటట్టుగా అక్కడికి ఫండ్స్ తెచ్చి మన ఇబ్బందులు తొలగించినట్టు ఉండాలి. ఆగడం ఉంటే నేను ఒక పెద్ద మనిషిగా ఎవరిని విమర్శించాను, కానీ పోయిన ఎమ్మెల్యేలు గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళందరూ నా రోజు కొడుకులు. నేను విమర్శించడం మంచి ఉన్నాను, కానీ మీరందరూ ఆ కొమ్మటాయ కొడుకు కూడా ఇప్పుడు చెప్తాను మనం మన భూములు దళితులు ఉన్నాయి కూడా మీకు నాలుగు వచ్చినాయి. ఇబ్బంది పడకండి, ఎలక్షన్ ఓడైపోయినా మీ భూమి మీకు ఇప్పించేది. మరి మీ ఎన్నికలు ముఖ్యమంత్రి జీవన్రెడ్డి గారు నేను మహేష్ గారు తప్పనిసరిగా మీ భూములు మీకు ఇప్పిద్దాం. మొన్న మన రేవంత్ రెడ్డి గారు యువకుడు కత్తి పోటించి వీళ్ళ మాటలు మాకుండా వాళ్ళు మీ మహిళా మన మహిళలు అందరూ కాంగ్రెస్ ప్రోత్సహించి ఓట్లేసినందుకు పంపించవచ్చు. 3 నెలలే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అదేవిధంగా 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అక్కడ పిల్లలకు కనీసం ఇల్లు బాధ్యత అవుతుంది, వాళ్ళ బాధ్యత కడుపులో కొన్ని ఖర్చు చేయాలని మనం ఉన్నప్పుడు గ్యాప్ అంటే 455,000 ఉంటే ఒక 7 సంవత్సరాలు పెట్టాలి 12,000 తీసుకెళ్ళాలి. ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ అన్నీ అయినంత మటుకు ఒక తగ్గిద్దామని నిర్దేశంతో నౌకరీ ఇస్తలేదు, ఖర్చులు పెడతా ఉన్నారు. మంచి నూనె 60 రూపాయలు ఉన్నారా, ఇప్పుడు 190 రూపాయలు అనుకుంటున్నారు. మంచి నూనె 60 రూపాయలు తలకట్ తెలియదు తెలుస్తుంది కానీ మంచి నూనె 60 రూపాయలు ఉంటే ఇప్పుడు 190 రూపాయలు అయింది. ఇట్లా ఏ వస్తువు చూసినా తెచ్చు ముక్కు వండి ముక్కు విండరు ముక్కు విండి సేవ వాటిని వసూలు చేసి కనీసం మన పిల్లల పనిని ఉండేది కేసులు వసూలు చేస్తాము. పిల్లలు పనులు లేవు, మన పేదవాళ్ళు చేసుకుంటే దానికి సౌకర్యం లేవు. మీరందరూ మనం చిన్న రైతులయ్యా బీజేపీ ప్రభుత్వం 3,000 చట్టాలు తెచ్చి పదాలు 4 స్టేట్లలో ఈ చట్టాలు తీసుకెళ్ళి మేము రైతుల బతకమని రాత్రులు పదలు రోడ్ల పైన ఉంటే 30 మందిని చంపారని ఆ చట్టాలు తీసుకెళ్ళి టెంపుల్ వాళ్ళు ఎలక్షన్ వాళ్ళు దొరికించు ఆ చట్టాలు అంటే అందరు అదే అటువంటి బీజేపీ ప్రభుత్వం నేను మనకి ఏమైనా చేస్తారా? దయచేసి నేను ఎక్కువ మాట్లాడకుండా నేను మీ పెద్దలు జీవన్రెడ్డి గారు మన వ్యవసాయ డిస్ట్రిక్ట్ మన గింజల్ తీసి లేవేమో కనీసం ఏదైనా కాపాడాలని 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం అయినా ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మినిస్టర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి అదేవిధంగా చదువుకున్న వ్యక్తి లాయర్ అడిగేది కూడా ఇటువంటి వాళ్ళు ఉంటే రేపు మన ప్రభుత్వం
పంటలు వస్తే పంటలు ఒక నిష్టమైతే మనకు ఒక నాలుగు పంటలు అయ్యే అవకాశం ఉంది, కొన్ని జీవి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కేవలం మనం ఏం చేసేది లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు ఏమి తెలియని వాళ్ళకు ఓటు వేస్తారా? ఇంతకుముందు చేస్తే వాళ్ళు ఇప్పుడు చేద్దామని వచ్చిన వాళ్ళకి ఇద్దాం. ఈ రెండు ఆలోచించమ్మ అక్షంతలు గుళ్ళు ఇవన్నీ కనుక మనం అందరం మా మొగలు పూజ చేసుకునే తక్కువ మంది కానీ ఆడి వాళ్ళు చాలా కుటుంబాలు చేసుకొని ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో ఫోటోలు పెట్టుకొని భగవంతుడు ప్రార్థిస్తాం. చాలా కానీ కొన్ని రోజులు ఇప్పుడు పండుగలు ఉండిపోతాం, అందరం పోయేది అది నేను కావాలని కానీ మనకు కావాల్సిన పనుల గురించి పక్కన పెట్టేసి ఎవరన్నా రాజకీయ నేతంటే ఇప్పుడు ఏమన్నా అడిగారు ఇస్తా ఇస్తా దుద్దా వస్తా అది చెప్పాలి. నేను గుళ్ళకు ఉంటా ఎప్పుడు నేను కనిపించినా ఇప్పుడు ఇంటి చౌక ఇంటి వసూలు చేస్తా ఉన్నారే మన చౌక గాలి కష్టపడిన పంట డబ్బులు వెళ్ళి పక్షంగా ఇచ్చి గుళ్ళు పేరు ఇవన్నీ కలెక్ట్ కాలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగ్రే కనిపిస్తుంది పనికి రాకుండా ప్రాజెక్టు చేశారు. మన పిల్లలు పడిన వస్తాం ఇటువంటి వాళ్ళ కాబట్టి ఫోన్ చేశారు. దయచేసి ఎక్కువ కానీ ఈ సమయంలో కానీ ఎక్కడైనా సంఘాలు ఈ సమయంలో ఉన్నా మన పిల్లలు మేము చెప్పు దీవించిన వాళ్ళు లేదు కానీ మేము కూడా అంటూ ఉన్నామని ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే అయ్యే పని వీలుందో తప్పనిసరిగా కాబట్టి దయచేసి మీరందరూ వేరే కట్టుకోకుండా ఏది అవ్వకుండా మరి బయట ఎమ్మెల్సీ దళిత ఉంది లేదున్నా మీ అవసరాలకు ఎక్కడన్నా కొట్టుకోవాలి అవసరం ఉన్నా తప్పనిసరిగా మీకు ఏ పూర్తి అవకాశం ఉన్నా ఇక్కడ ఇక్కడ నియమంలో మరి మన ప్రతినిధిగా అప్పుడు సీనియర్ని మరి రాష్ట్ర
తప్పు చేస్తే నరేంద్ర మోడీ ఒక్కడే ఈ 10 సంవత్సరాల్లో 120 లక్షల కోట్లు తప్పు చేసింది. రెండవ విషయం, ఈ 10 సంవత్సరాల్లో ఇక్కడ కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు ఒక్క యువకుడు కూడా ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. ఇవన్నీ విషయాలు మనం కొట్లాడకుండా మాట్లాడకుండా ప్రజలందరూ తిరగబడతా ఉంటే జై శ్రీరామ్ అని చెప్పి ఇండియా పాకిస్తాన్ అని చెప్పేసి హిందూ ముస్లిం అని చెప్పేసి ప్రతిరోజు విషయాన్ని డైవర్ట్ చేస్తూ మనము మన హక్కులను దాని నుంచి కొట్లాడుతూ డైవర్ట్ చేసి మన దృష్టి మరల్చడానికి ఇవన్నీ కార్యక్రమాలను ముందు వేసుకుని వాళ్ళు పోతా వస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడున్న ఎంపీ గత 5 సంవత్సరాలుగా నిజామాబాద్ లో కానీ గత 10 సంవత్సరాలు కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు, కొత్త హాస్పిటల్ రాలేదు, కొత్త ఇండస్ట్రీ రాలేదు, ఉద్యోగం కూడా రాలేదు. మనందరి ఎంపీ మీద 120 లక్షల కోట్లు తప్పంటే మనిషికి మనందరూ మనిషికి 5 లక్షల రూపాయలు అప్పు ఉన్నాం. 5 లక్షల రూపాయలు అప్పు చేసి మన మీద మనకి మనం 1 రూపాయి లాభం చేసిందా? ఒక్కసారి వచ్చేసి ఇంటికి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా 1 రూపాయి లాభం చేసిందో వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరూ సోపుతో నోటేస్తున్నాం. సోపుతో నా ఆవేశంతో సోపుతో నాకు నోటేసేసి ఓట్లు బాధ్యతతో ఇవ్వాలి. మన పిల్లల బాధ్యత పిల్లల నుంచి చేయాలి. నరేంద్ర మోడీ ముఖం చూసి కాదు నోటేసేది, మీ పిల్లల ముఖం నుంచి చూడేది, యువకుల ముఖం నుంచి చూడేది, చదువుకున్న పిల్లల ముఖం నుంచి చూడేది. ఎవరు ఉద్యోగం వస్తలేదు. నరేంద్ర మోడీ ముఖం ముఖం చూసి ఒకటి ఒకటి అని పాటు ఎందుకు చూస్తాం? నరేంద్ర మోడీ ముఖం మన పిల్లలు లేదా? మన పిల్లల భవిష్యత్తు రాదు మనకు ఇంపార్టెంట్. వాళ్ళ ముఖం నుంచి ఎలా ఓటేయాల్సింది? ఐదు నరేంద్ర మోడీ ముందు చూడమని ఈ రోజు మరి అరవింద్ ముందు జీవన్ రెడ్డి గారు పెద్దలు 6 సార్లు ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్సీగా ఉన్నారు. మన ప్రతినిధిగా నిజామాబాద్ అర్బన్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి అక్కడ పార్లమెంట్ లో కూర్చుంటే మన సమస్యల గురించి కొట్లాడతారు. అన్ని ఏం కొట్టాడు? 3 సంవత్సరాలుగా ఒక్కసారి మాట్లాడలేదు. ఒక్కసారి నిజామాబాద్ సమస్య ఎప్పుడు మాట్లాడినా? ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకా మిగతా విషయాలు పెద్దలు అందరం లేదు తెలియజేస్తారు. దయచేసి మీ అందరూ కూడా ఇంతకుముందు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి భద్రతగా నిలబడి మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిందో మనందరి గౌరవం కాంగ్రెస్ అధికారానికి రావడం ముందుకు కాబట్టి గౌరవం. కాంగ్రెస్ అంటే ముందుకు కాబట్టి కాంగ్రెస్ అని తన తర్వాత నడుచుకుంటూ వచ్చింది. సరే మనం ఈ 10 సంవత్సరాలు మోసపోయాం. దయచేసి దిగం చేయక ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా భద్రతా పని చేస్తా ఉన్నారు. 6 గ్రాండ్ రేవంత్ రెడ్డి గారి ఓటర్ మీటింగ్ కాకపోయినా ఆయన భద్రాలు ఉచిత కరెంటు కావచ్చు, 500 సిలిండర్లు కావచ్చు, 10 లక్షల బీమా కావచ్చు, ఇలా రకరకాల ఇవన్నీ కూడా స్కీమ్లు కూడా అందరికి ఇంటిగా చేస్తాం. ఇవన్నీ కూడా ఇంకా గట్టిగా చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకా అద్భుతంగా పనిచేయాలంటే మనం వాళ్ళని బలపరచాలి. జీవన్ రెడ్డి గారిని గెలిపించుకొని మన నిజామాబాద్ ని అభివృద్ధి చేస్తానని చెప్పిన రాత్రి ఇవన్నీ రేవంత్ గారు అలా వాదన చేసిపోయారు. మీ అందరూ కూడా దయచేసి 13 తారీఖు రోజు మీ అమూల్యమైన ఓటు జీవన్ రెడ్డి గారు చేతి ముందుకు వేసి గెలిపిస్తారని నమ్ముతూ తెలుస్తూ ధన్యవాదాలు. నల్కట గారు ఈ చిన్న సన్మానం తర్వాత శివాజీనగర్ సన్మానం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉండూరు కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పెద్దలు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి అన్నగారికి మరియు మన సోదరి మణి ఎక్స్ మేయర్ గారికి అంకిత గారికి మరియు సునంద గారికి నిర్మల గారికి విజయ గారికి మనం సంధ్యాకాల సమయంలో ఈ చక్కటి కార్యక్రమము కాదు కులస్తులై చాలా కీలకం. మనమందరం కలిసి ఉంటే ఎక్కడైనా విజయం ఉండాలనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా ఎంతగా నాయకులయ్యారు మన కాంగ్రెస్ పార్టీ వల్ల. ఈరోజు మన ఉండూరు కాపు చెప్పుకోవడానికి ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాల భవనాలు ఉన్నాయి. ఇవి ఏ జిల్లాలో లేవు. ఇదంతా కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి మన సీనియర్ గారు చేశారనేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు మనకు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్పొరేషన్ ద్వారా కూడా మన పిల్లలు చదువులకే కానీ ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా ప్రతి ఒక్క ఈ కార్పొరేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ని ఇంకా మనం కులాన్ని బలపడతాం చేయాలంటే
మన పిల్లల్ని కూడా మంచిగా చదివించుకొని ఈ కార్పొరేషన్ ఇచ్చినందుకు కూడా వారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు కష్టపడి తను మనము గవర్నమెంట్ తెచ్చుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్. అందులో భాగంగా మచ్చలేని నాయకులు ఈరోజు పార్లమెంటు సభ్యులు, ఆరు అభ్యర్థి. ఈరోజు మన ఆరు సవాల్గా ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి మినిస్టర్గా మరియు ఎమ్మెల్సీగా ఉన్న జీవనన్న మచ్చలేని నాయకులు, రైతులు, రైతు పక్షపాతి, రైతులకు ఏం కావాలా ఏం కావాలి అని ఎప్పుడు పసుపు రైతులకు ఏం కావాలా మన మరి ప్యాడీ వాళ్ళకి ఏం కావాలా ఎప్పుడు రైతుల గురించి మాట్లాడేవారు. వారికి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మనమందరము ఈరోజు మనము మంచి మెజార్టీ ఇవ్వాలి అనేసి నేను సోదర సోదరిమల్లని నేను కోరుతున్నా. ఏదైనా ఇప్పుడు అందన్నట్టు మనం పనులు చేయించుకోవచ్చు. కుల సంఘాల కూడా ఈ కార్పొరేషన్ ద్వారా ఇంకా నిధులు వస్తాయనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పిల్లల చదువులకే కానీ మన కుల సంఘాలకే కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. హాస్టల్సే కానీ ప్రతి ఒక దానికి. అందుకనే మీరందరూ ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వం ఈరోజు రామాలయం కట్టిండ్రు, మనం రాముడికి పూజ చేస్తున్నాం, పొద్దున లేవగానే అన్నింటికి పూజ చేస్తున్నాం. ఈ పూజలతోని కాదు, ఈ రామనామం అనేది మనం ఎప్పుడు మనం చేస్తూనే ఉన్నాం. ఇక మా అమ్ముళ్ళని ఎప్పుడు రాముడే కొలుస్తుంది, శబరిమాత రాముడే కొలుస్తుంది. కాబట్టి మనం అందరం ఇట్లా పూజల ద్వారా రాజకీయం చేయొద్దు, ఎందుకంటే మనం లేస్తేనే పూజలు మనకు పూజలు చేస్తారు కాబట్టి. మనకున్నది మన కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈరోజు ముందుకు తీసుకొచ్చిందంటేనే మన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనే మనం అన్ని అయినాము, అన్ని అవకాశాలు వచ్చినాయి, ఏ పార్టీ మనకు అవకాశం ఇవ్వలేదు ముందుకు కాపు వాళ్ళకి. అందుకోసం అన్ని గ్రహించాలి మనము తప్పకుండా. మన అమూల్యమైన ఓటు 13వ తారీఖు రోజు చేతు గుర్తుకు ఓటేసి మన అన్నని మనం గెలిపించాలి. రేవంత్ రెడ్డి గారికి మనం ప్రజెంట్గా ప్రజెంటేషన్గా ఇచ్చి మరియు మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేసి నేను కోరుతున్నా. సోనియా గాంధీ గారి నాయకత్వం బలపరచాలని. మళ్ళీ మనము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆరు స్కీములు మన మహిళల పేరుని పెట్టారు. ఫస్ట్ ఉచిత బస్సు, మీరందరూ తిరిగారమ్మ ఉచిత బస్సులో వెళ్ళారా ఎటన్నా? దేవుళ్ళ దగ్గరికి కానీ మన చుట్టాల దగ్గరికి కానీ అది వినియోగించుకున్నారా లేదా వినియోగించుకున్నారా? 500కే సిలిండర్ మరియు 200 యూనిట్లు ఫ్రీ. ముఖ్యంగా మన కరెంటు వస్తుంది, ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తుంది. కోడ్ ఉంది కదా, కొంతకి వస్తుంది కొంతకి రావట్లేదు. రాని వాళ్ళు కూడా కార్పొరేషన్గా మీరు అప్లై చేసుకోండి, వస్తలేదు అనేసి తప్పకుండా అది కూడా వస్తుంది అనేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు కూడా 2500 పెన్షన్ కూడా వస్తుంది. ఇంటి మీద ఆడపిల్లలకే కానీ విడోస్కే కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది. మళ్ళీ 65 ఇయర్స్ దాటిన వాళ్ళకు 4000 కూడా వస్తుంది అనేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా ఆదుకునే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని మీరు బలపరచండి, అన్నగారికి చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నా. చేతు గుర్తుకే ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు నమస్కారం. సోదర సోదరి మళ్ళీ నమస్కారం. శివాజీనగర్తో మాకు అపారమైన అనుబంధం. శంకర్ భవన్ స్కూల్లో ఆదరణగా చదువుతున్నప్పుడు నేను కరాటే క్లాస్ నడిపేవాడు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం శివాజీనగర్ కావడం అనేది ఆనవాయితీ కావాలి. ఆ తర్వాత క్రమంలో కూడా నాకున్న పరిచయస్తులు మిత్రులంతా కూడా బాబు వాళ్ళను ఉన్నాయి. చాలామంది పెద్ద చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపులకి అవినాభావ సంబంధం కొన్నేళ్లుగా వస్తూ ఉన్నాయి. హరినారాయణ గారు ఎమ్మెల్యే ఉన్న నుంచి ఈరోజు వరకు మొన్నటి వరకు డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రిన్సిపల్గా చేసిన వరకు కూడా ఈ అనుబంధం కొనసాగుతూ వచ్చింది. ఇవాళ కూడా మొన్న పెద్ద మనుషులు శ్రీవన్ రెడ్డి గారితో ఇద్దరు కాపు నాయకులు పోటీలో ఉన్నారు కాబట్టి మనకు ఓట్లు వస్తాయంటారు అన్నప్పుడు జీవన్ రెడ్డి గారు భరోసా వ్యక్తం చేశారు. కులాల పరంగా ఓటింగ్ జరుగుతున్న అనుకోను. కాంగ్రెస్ పార్టీని అభిమానించే బాబు
కులస్తులు మునుడు కాపు కులస్తులు అత్యధిక సంఖ్యలో నిజామాబాద్లో ఉన్నారు కాబట్టి నాకు నమ్మకం ఉంది కనీసం నాకు 40-50 శాతం ఓట్లు వస్తాయని అక్కడ ధీమా వారు వ్యక్తం లేదు. ఆ ధీమాను రమ్ము చేయకుండా మనం ఓటింగ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. జీవన్రెడ్డి గారు 70 ఏళ్ళకి భయపడినప్పటికీ 45 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో మచ్చలేకుండా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. పార్లమెంట్ అనేది పెద్దల సభ, పెద్ద రుణాల సభ, ఈ దేశాన్ని దశా దిశ చూపే సభ. ఆ సభకి ఇలాంటి పెద్ద అయినపోతే మనకు రావాల్సిన కార్యక్రమాలు వస్తాయి. ఒక్క ఉదాహరణ చెప్తాను, పోయినసారి మనం కవిత గారు పార్లమెంట్ పట్టణాల్లో 5 ఏళ్ళు ఉన్నారు, ఏం సాధించాలని ఎన్నికలు చూస్తే శూన్యం, జీరో. ఆయన సారా వ్యాపారం చేసుకుంది, జైల్లో ఉంది, జిల్లాలు చేసిన శూన్యం. అరవింద్ గారు వచ్చారు, దూరం అనేది కాదు, మా సీనియర్ కొడుకు, మా తమ్ముడు నాటాడు, కానీ ఏం సాధించాడు? 5 ఏళ్ళు పసుపు కూడనాడు తెలియకపోయాడు. ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఉంది. స్మార్ట్ సిటీ అంటే సంవత్సరానికి 100 కోట్లు వస్తాయి. కరీంనగర్ కన్నా పురాతనమైనటువంటి మున్సిపాలిటీ మాది. 1942 నాటికి నిజామాబాద్ మున్సిపాలిటీగా ఉంది. కరీంనగర్ 65-66 డిపోలు అయింది. జనాభా ప్రకారం కూడా వరంగల్ తర్వాత నిజామాబాద్ జనాభా ఎక్కువ. అయినప్పటికీ కూడా అరవింద్ చేయలేకపోవడం వల్ల మన స్మార్ట్ సిటీ రాకుండా అమృత్ సిటీ వచ్చింది. అమృత్ సిటీకి స్మార్ట్ సిటీ తేడా ఏంటంటే అమృత్ సిటీలో 30-20 కోట్ల కన్నా ఎక్కువ రాదు. అదే స్మార్ట్ సిటీ ఉంటే సంవత్సరానికి 100 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 500 కోట్లు వచ్చేది. నేను ఎందుకు చెప్తామంటే నాయకత్వం లక్షణం ఉండాలి, పటిమ ఉండాలి, పట్టుదల ఉండాలి, కార్యక్రమాలు సాధించుకునేటువంటి సత్తా ఉండాలి. ఆ సత్తా లేని నాయకులు ఎన్నుకుంటే మనకు నష్టం అవుతుంది, వచ్చే తరానికి మన పిల్లలు కూడా నష్టపడే అవకాశం ఉంటుంది. కాబట్టి విజ్ఞప్తితో ఆలోచించి పెద్దలు జీవన్రెడ్డి గారిని గెలిపిస్తున్న కోరుతా. పార్టీల పరంగా చూస్తే మనుడు కాపులంతా కూడా బీసీ బి గ్రూప్లో వస్తారు, బి గ్రూప్లో వస్తారు. మేము బి గ్రూప్లో ఉన్నాం. ఎన్నికల రిజర్వేషన్ నడుస్తూ ఉంది, దాదాపు 34 ఏళ్ళతో మనకు రిజర్వేషన్ వస్తూ ఉంది. మేమంతా కూడా ఆనాడు బీసీ బి గ్రూప్లో యూనియన్ కాలేజ్లో కానీ డిగ్రీ కాలేజ్లో కానీ నాకు బీకామ్ సీట్ వచ్చిందంటే రిజర్వేషన్ వాళ్ళు. ఈయన ప్రమాదం పోచున్న ప్రమాదం ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన ఏంటంటే 3వసారి మోడీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్ ఎత్తేయాలన్నటువంటి ఆలోచన ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. దీనికి ఉదాహరణ 4 ఏళ్ల క్రితం నాగ్పూర్లో జరిగిన సదస్సులో మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వేషన్ పునః పరిశీలిస్తామని మాట చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటంటే రిజర్వేషన్ ఉండకూడదు. అంబేద్కర్ గారు రిజర్వేషన్ తెగించారు. మనకు స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్ళలో ధనికులకి వీరవారికి వ్యత్యాసం చాలా ఉంది, ఆ గ్యాప్ చాలా ఉంది, ఆ సమానత్వం రావాలి కాబట్టి మనం రిజర్వేషన్ ఇచ్చినారు. ఆ సమానత్వం చాలా వరకు ఇందిరాగాంధీ టైంలో, నెహ్రూ టైంలో, ఆ తర్వాత రాజీవ్ గాంధీ టైంలో ఆ సమానత్వం కొంత దగ్గరగా వచ్చింది. కానీ మళ్ళీ ధనికులు పెంచే కార్యక్రమంలో మోడీ ప్రభుత్వం ఉంది. ఈ దేశ సంపదంతా తీసుకెళ్లి అదాని అమ్మాయి చేతిలో పెట్టినారు. అదాని అనేవాడు 2000 పట్టణాలు ప్రపంచ కుప్పలో 502వ స్థానం ఉంటే 10 ఏళ్ళలో ఇలా ప్రపంచంలో 4-5 స్థానానికి ఎగబాగాడంటే మోడీ ఎంత అవినీతికి పాల్పడ్డాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. చాలామంది అంటారు మోడీ పిల్లలు లేదు, భార్య లేదు, అవినీతి ఎందు అలాంటి అడిగి అవినీతి సోకు 10 గ్రామం ఉన్నవాడు అవినీతికి పాల్పడతాడు. అదాని అమ్మాయికి ప్రజల సొప్పు, మన సొప్పు. ఎల్ఐసి బిల్డింగ్ మనం ఏ ప్రాంతానికి ఎల్ఐసి బిల్డింగ్ జరగడతాం, ఎల్ఐసి ఆస్తులు, ఏరెడ్డి ఆస్తులు, వ్యవసాయ పరమైన ఆస్తులు, ఈసీఐ ఆస్తులు, ఐఆర్డీఎల్ ఆస్తులు, డిఆర్పిఎల్ ఆస్తులు, డిఆర్డీఎల్ ఆస్తులు, ఇలా చెప్పకపోతే 100 సంస్థల యొక్క ఆస్తుల్ని ఇలా అదాని అమ్మాని చేతిలో పెడతా ఉన్నాడు మోడీ గారు. ఎవరు సొత్తులు ధారాదత్తలు చేస్తా ఉన్నాడు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రిజర్వేషన్ ఎత్తేస్తే నేను మళ్ళీ చెప్తాను, నేను జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాడు. అప్పుడు ఏమవుతుంది మన పిల్లల భవిష్యత్తు ఏంటి? 300 కాపు ధనవంతులు ఎంతమంది ఉంటారు? ఎంత శాతం ఉంటారు? రిజర్వేషన్ లేకుండా పట్టుకున్న వాళ్ళు ఎంత శాతం ఉంటారు? 5% ఉంటుంది. 95% కాపు కులస్తులకు కానీ గౌడ కులస్తులకు కానీ ముదిరాజులకు కానీ యాదవులకు కానీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. మన పల్లెల భవిష్యత్తుకి వికాసం పొందుతుంది కాబట్టి ఆలోచిస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మోడీ ప్రభుత్వం 3వ
రిజర్వేషన్ పోయినట్టే వాళ్ళ ఆలోచన. అది ఆ రిజర్వేషన్ కాపాడుకోవాలంటే ఎవరు రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు? రాహుల్ గాంధీ గారు కులగరణ కావాలని 3 సంవత్సరాల బొగ్గోలు పెడతా ఉన్నారు. ఎందుకు అంటా ఉన్నాడు? ఒకటే స్లోగన్, జిస్కి దిద్ని ఆబాది ఉస్కి ఉన్నాం పల్ పెళ్ళాను. నిజామాబాద్ పట్టణం 3 కాదు 30% 40% ఉంటే ఆ 40% పొలాలు అందాలన్నదే రాహుల్ గాంధీ గారి కోరిక. ఆయన మాటంగా నిర్మమాటంగా ఈ వాదనతో ముందుకు పోతా ఉన్నాడు. అది బసలేక గల మనం రిజర్వేషన్ తీసుకున్నాం. మోడీ అమిత్ షా భాగవత్ కూడా హైదరాబాద్లో స్టేట్మెంట్ పెట్టారు. అరే ఆర్ఎస్ఎస్ సీన్ లేదు, మీరు నాగపూర్లో మాట్లాడిన మాటకి హైదరాబాద్లో మాట మార్చి మాట్లాడితే మీ వ్యక్తిత్వం ఏమవుతుందని అడుగుతా ఉన్నారు. రిజర్వేషన్ ఏదైతే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ మహిళా సోదరిమండ్రులు పెద్దలు చదువుల వాళ్ళందరూ ఉన్నతో ఆలోచించాలి. రిజర్వేషన్ పోతే మన పిల్లల పరిస్థితి ఒకసారి ఆలోచించినప్పుడు ఈ ప్రభుత్వం మనకు అవసరమని అడుగుతా ఉన్నాం. గొర్రెల వికాసం అంటాం, ఏ ప్రభుత్వం జరిగిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు ధర ఎంత ఉంటే 2014 65 రూపాయలు డీజిల్ డీజిల్ ధర, పెట్రోల్ ధర 70 రూపాయలు, ఇలా 110 రూపాయలు. ఈ వ్యత్యాసం ఎందుకు చెప్తామంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2014 ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $115 ఉండే. అప్పుడు మనం 65 రూపాయలు పెట్రోల్ ఇచ్చినాం. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో $55 అయితే ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ దొరుకుతా ఉంది, అంటే సగం ధర పడిపోయింది. పడిపోయినప్పుడు డీజిల్ పెట్రోల్ ధర ఎంత కావాలి మనం మార్కెట్లో? 30 రూపాయలు కావాలి, సరిగా 110 రూపాయలు చేశారు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో 4/2021 నాటికే దాదాపు 46 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఆయుధ సంస్థలు సంపాదించాయి. మనమే సంపాదించింది, మనకు ప్రాపర్ కావాల్సింది కేంద్ర ప్రభుత్వం ధర పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు దిగినప్పుడు కూడా ఈ ధరలు పెంచకుండా మన మీద భారం మోపి కేంద్ర ప్రభుత్వం మన మీద వ్యాపారం చేసింది. ఇది నిర్వాహకం, మోడీ చేసిన నిర్వాహకం. పాల ధర ఏముంది, కూరగాయల ధరలు ఏమున్నాయి, ఇంట్లో ధరలు ఏమున్నాయి, ఏ విధంగా పెరిగినాయి, ఎవరు లాభపడ్డారు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఆదాని అమ్మాలి తప్ప సామాన్యుడు ఎవరైనా బాగుపడ్డా, మన కుటుంబాలైనా బాగుపడ్డా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 15 కేసీఆర్ పాలన ఎవరిల్లు బంగారం అయినది? మీ ఇల్లు ఎవరు బంగారం అయినా? ఇక పైన ఉండాలి, మీ ఇల్లు ఎవరు బంగారం అయినా? కేసీఆర్ కుటుంబం, బిడ్డ, అల్లుడు, మేనలు, గడ్డకుడు, గడ్డకు పిల్లలు, వాడి వాళ్ళు ఏళ్ళు పొందినటువంటి మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉపయోగమైన తప్ప సామాన్యుడికి ఎవరికి డబ్బులు పెట్టుకుంటున్నారు? సామాన్యుడు ఎవరికి తెలకారెట్టాలి? సామాన్యుడికి ఇల్లు ఎవరు కూడా బంగారం ఎగాలి? సామాన్యుడు ఇంట్లో మీ ఇంట్లో మీ పిల్లలు మీ బిడ్డలు మీ కొడుకులు కొడుకు ఉద్యోగం వచ్చినాయా 10 ఏళ్ళ నేను అంటా ఉన్నాను. వచ్చినాయా ఇక్కడ నిజామాబాద్ ఉద్యోగాలు వచ్చినా? కేసీఆర్ పాలన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినారు? డిసెంబర్ 7 ముఖ్యమంత్రి అయినారు. జనవరి 17 నాటికి 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నర్సులు 12,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 14,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకొక 4,000 ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చినాం. 100,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇస్తామన్న మాట చెప్పినా ఆ మాట నిలబెట్టుకుంటామని మాట చెప్తా ఉన్నాం. 5 ఏళ్ళలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మీ ఇక్కడ ఉద్యోగం రావచ్చు, మీ ఇక్కడ చదువుకున్న ఉద్యోగాలు రావచ్చు. ఇది మాట కాంగ్రెస్ మాట, సోనియా గాంధీ మాట, రాహుల్ గాంధీ గారి మాట. కాంగ్రెస్ పార్టీ అలవాటు, కాంగ్రెస్ లీడర్లకు అలవాటు. మీరు చూసారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆచరణ ప్రాతిపదికన వాగ్దానం చేయదు. వాగ్దానం ఏదైనా చేయాలనుకుంటే అది అవుతుందా లేదా తూకం వేసుకుని లెక్క చేసుకుని మేము వాగ్దానం ఇస్తాం. ఈ 6 గ్యారెంటీలు వాగ్దానం ఇచ్చాం, పార్లమెంటరీ లెక్క చేసి కేసీఆర్ గారు మనం కుప్పచేసి తీసుకుపోయినారు. ఆయన ఇవాళ 6 గ్యారెంటీలు ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ యొక్క అలవాటు రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నానంటే తప్పకుండా ఇచ్చి తీరుతామని మాట కూడా ఈ సందర్భంలో మనం చెప్తూ రేవంత్ గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ రాహుల్ గారి ఆలోచన కానీ ఇది ప్రజల ప్రభుత్వం. ఎవరి ప్రభుత్వం? ఇది మన ప్రభుత్వం. ఎవరికి అందాలి ఫలాలు? మనకే అందుతాయి. అందుకే ప్రభుత్వం వచ్చిన వెంటనే 40 కార్పొరేషన్ చేస్తాను. 100 కాపులు కూడా కార్పొరేషన్ వచ్చింది. ఎందుకు చేశారు? ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి. నేను మొన్న అడుగుతాను, అడుగుతాము కోర్టు అంటే కోర్టులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాలేదు తీవ్రంగా అడిగారు మా కోర్టుకు అవసరాల కోసం కావాలని. మేము వేదిక మీద చెప్పాం ఇస్తాం తప్పకుండా. మేము టీఆర్ ఆఫీస్ లాగా కాంగ్రెస్ ఆఫీస్తో చేస్తూ తీసుకున్నలేదు. ప్రజల ఆస్తి ప్రజల అవసరాలకు ఉపయోగపడదాం కాబట్టి కోర్టుకు అక్కడ డీఓ ఆఫీస్ అక్కడ లైబ్రరీతో ఆ జాగ్రత్త ఇస్తామని మాట చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు ఏం జరిగింది? మన ఎమ్మెల్యే గారు ఎన్ని భూములు ఉన్నాయి చుట్టుపక్కల? మా ఢిల్లీ గారు దగ్గర ఉంటారు. ఎన్ని భూములు కాజేశారు? కవిత గారు ఎన్ని భూములు కాజేశారు? కాంగ్రెస్ పార్టీకి ఆలోచన కాదు, ప్రజల అవసరాల కోసం ప్రజల
ప్రజల కోసం ఈ ప్రభుత్వం, ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక సిబ్బంది అయినా ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వం ఉండదని మాట చెప్తూ అనుభవించిన జీవన్ రెడ్డి గారు కరీంనగర్ శ్రీవాసం గారు వచ్చి చేసినప్పుడు ఇందాక పోయారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, మేమందరం కూడా చెప్తాను నియోజకవర్గం నిజామాబాద్ ఉంది, మీరు మాకు రండి ఒక పెద్ద దగ్గర ఉండండి, మీరు వస్తే పెద్ద గౌరవించుకుని బాగా పంపుతాం, తద్వారా మా జిల్లాకు లాభం జరుగుతుందని ఒప్పించి ఎప్పించి జీవన్రెడ్డి గారిని ఇక్కడ నామినేషన్ చేయించినాము. మిత్రులని అర్థం చేసుకోండి ఎందుకు తీసుకొచ్చామన్న మాట. ఒక పెద్ద పార్లమెంట్కి వెళ్తే నిజామాబాద్ అన్ని వేల అన్ని దిక్కుల అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. చాలామంది తెలంగాణ పార్లమెంట్లు అసలు స్కీములు ఏముంటాయి దీనిలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తామో తెలియదు, నోట్ల నాకు ఎంపీలయ్యారు. బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ నా రాష్ట్రాలు చూస్తే కేంద్రం నుండి అపారమైన స్కీములు వాళ్ళు ఎత్తబోతూ ఉంటారు. మన దగ్గర నోట్ల నాకు నాయకులు వంటి స్కీములు వస్తలేదు. నేను ముఖ్యమంత్రి మాట చెప్తా, సత్తాలో ఉన్న నాయకులు మనం ఓటేయకుంటే మన పార్లమెంట్ యొక్క దశ దిశ ఉంటాయే అవకాశం ఉంటుంది. ఓటింగ్ రోజు మీరు ఇంట్లో కూర్చొని ఓటేయకుంటే కూడా అన్వాంటెడ్ పీపుల్ ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సోదరులందరికీ పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనది. జీవన్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఇళ్ళ కోసం దేవుడి పేరిట లేక రామడు గోపి పేరిట రాముడి పేరు చెప్తా ఉన్నాం. మేము కూడా రోజు పూజ చేసుకుంటాం, పూజ చేసుకుని బయటకు రామ్. శ్రీరాముడి చరిత్ర కొన్ని వేరే నాటి బీజేపీ పార్టీ ఉంటుంది 72లో. వారికి మీరు ఏంటంటారు కదా, దేవుడు ఎట్లా వాడుకుంటారు మీరు? దేవుడు దేవుడి చోటు ఉండాలి, దేవస్థానంలో ఉండాలి, మనం పోవాలి, పూజలు చేసుకోవాలి, కోరికలు కోరుకోవాలి. కానీ ఆ దేవుడిని రాజకీయాల గురించి వారి పేరు మీద ఓట్లాడడం అనేది చాలా దుర్మార్గం పని. మీరు ఐదేళ్ళుగా ఏ కార్యక్రమాలు చేశారు, మాకేం వెళ్ళబెట్టారు, మాకేం లాభం చేశారో దాని మీద ఓట్లాడమండి. లేదు మీరు పథకాల కోసం ఏం చేస్తారో దాని మీద ఓట్లాడమండి. అది రాజకీయ లక్షణం. కానీ దులాల పేట దేవుడి పేరిట ఓట్లాడే వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయాల్లో పోటీలో ఉన్న వ్యక్తులంతా మన వాళ్ళే. గోవర్ధన్ కూడా మాకు చాలా మంచి మిత్రుడు, దాంట్లో మనమానం లేదు. అరవింద్ మా తమ్ముళ్ళు అంటాడు, దాంట్లో మనమానం లేదు. శ్రీనివాస్ అంటే ఇప్పుడు మా గౌరవం ఉంది, ఆయన సుశక్తి చేయటం ఉన్నాము. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో శక్తి కలిగి రాజకీయ వ్యూహం కలిగి ఆలోచన గల వ్యక్తిని పార్లమెంట్కి పంపాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్దలు జీవన్ రెడ్డి గారిని అందరూ కూడా పెద్దలందరూ ఆశీర్వదించాలి. మహిళా సౌకర్యం అంతా కూడా చేతిపూర్తి ఓటేయడం ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మనకు ఎవరైతే లాభం చేస్తాడో వానికే రెండు తెల్లగా ఉండాలి, వానికే సహకారం చేయాలి. రేవంత్ రెడ్డి యువకుడు చెల్లారిగా ముందుకు పోతా ఉన్నాడు, మొండివాడు. ఒక మాట చెప్తే మాటను నిలబడే కష్టం ఉన్నవాడు. ఎన్ని కష్టమైనా ఆరు గ్యారెంటీ ఇవ్వాల్సిందిన పట్టుదల ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బలపడాలంటే పార్లమెంట్ సభ్యులు సీట్లు గెలవాలి. తద్వారా రాహుల్ గాంధీ గారు త్యాగాలు చేసినట్టు కుటుంబంతో వ్యక్తి, మోడీ ఇంట్లో స్వాతంత్రం కోసం కుక్క పిల్ల కూడా కావాలి. ఇలా గాంధీ కుటుంబం ఎవరి నుంచి మొదలవని ఇవాళ వరకు అంత త్యాగాలు చేసిన కుటుంబం, సర్వం కోల్పోయిన కుటుంబం, వారు ప్రధానమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది. ఏమీ ఉండదు ధ్యాస రాహుల్ గాంధీ గారు, మీరు చూశారు ఎంత సాదాసీదాగా ఉంటాడు. మోడీ లాగా అన్ని సార్ల జిక్కులు జిక్కుమాలు చేసే తత్వం లేదు. చాలా అమాయకమైన మనిషి కాబట్టి వారిని ప్రధానమంత్రి చేసుకోవచ్చు అవుతుంది. కాబట్టి అది సాకారం కావాలంటే ఒక్కొక్క సీటు ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించవచ్చుగా నేను సొందరంగా మనవి చేస్తూ కాపు సోదరులు పెద్ద నాయకులంతా కూడా నాకు ఏదో ఒకప్పుడు ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళే, వెన్ను తండ్రి నడిపించిన వాళ్ళు, మీ అందరూ కూడా తీసుకోవాల్సి నమస్కరిస్తూ వచ్చే రోజుల్లో కలిసి కార్యక్రమాలు చేసుకుందాం. ప్రభుత్వం ఉంది, మనుడు కాపులే కానీ ఇంత బీసీలే కానీ కావాల్సిన సదుపాయాలు ఎక్కడ కూడా కొరత లేకుండా ముఖ్యమంత్రి గారిని, జీవన్ రెడ్డి గారు, నేను సుదర్శన్ రెడ్డి ఒప్పించి చెప్పించి మనకు రావాల్సిన కార్యక్రమాలు, మన పిల్లలకి విద్యుత్ పక్కన రావాల్సిన కార్యక్రమాలు నేను రేవంత్ రెడ్డి అడిగినాం. ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావాలని తక్షణం ఒప్పుకున్నారు, మహిళా కళాశాల కావాలని అడిగాం ఒప్పుకున్నారు, రింగ్ రోడ్ పరిపూర్ణంగా కావాలని అడిగాం ఒప్పుకున్నారు, ఇంకొక ప్రతి ఆసుపత్రి కావాలని అడిగాం ఒప్పుకున్నారు. అన్నీ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు అడుగుతుంది ఒకటే 13 నాడు చేతికొట్టు ఓటు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మనం బలపడాల్సిన అవసరం ఉండదు, రాహుల్ గాంధీ గారిని బలపడాల్సి ఉంది, పెద్ద ఆయన పార్లమెంట్ పంపాల్సిన అవసరం ఉంది. విఘ్నతో పెద్దలందరూ కాపు కులస్తులు కాపులు గౌరవులు కాదంతా వేరువేరుగా అంతపడే అందరికన్నా పెద్ద కాపుదనం తెలిసిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఈరోజు కూడా వ్యవసాయం చేస్తారు, వ్యవసాయం చేస్తారు, రోజు పొద్దున వ్యవసాయ కేంద్రానికి పోతారు. నిజమైన కాపుదనం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన కుల పెద్దలు చాలామంది ఇక్కడ మహిళా సోదరంగా చూస్తున్నాం, మా పేర్లు తీసుకోలేదు. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నామనే మాట చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన
మనుడు పెద్దలందరూ కూడా నమస్కారాలు చేస్తూ సెలవు తెచ్చుకోవాలి. జై హింద్, జై భారత్. మన మునుగోడు పార్టీ సమ్మేళనానికి రావటం ఈ ఆర్పీ సమ్మేళన కార్యక్రమ ముఖ్య అతిథులు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి సోదరుడు మహేష్ బాబు గారు, సోదరి ఆత్మనిర్త గారు, మాజీ నిజామాబాద్ మేయర్ గారు, ముఖ్యంగా ఇప్పుడే పరిచయం చేయబడినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారైనటువంటి దామోదర్ గారు, ఈ కార్యక్రమ ఏర్పాటులో చొరవ తీసుకున్నటువంటి మా మిత్రుడు నాకు ఆత్మీయమైనటువంటి నరాల రత్నాకర్ గారు, మా మిత్రుడు రామన్న గారు, జయనీశ్వర్ గారు, ముఖ్యంగా ఇక్కడ వివిధ సంఘాలకు చెందినటువంటి మా మొగ్గుడు గారు పెద్దలు, రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లి ఆడబిడ్డలు అందరి హృదయపూర్వక నమస్కారం చెప్తూ సమాజంలో కాపు ఒక ప్రత్యేకత నేను చెప్పండి. ఏ వర్గమే కాదు కుడుతుంది మన ముందు కుడుము ఏంటంటే వ్యవసాయమే చెప్పండి. ఈ దేశాన్ని పట్టడంలో పెట్టేవారు ఎవరో పట్టే మా ముందు కాపు సోదరులు రైతు బిడ్డలు చెప్పారు, చెప్పండి తప్పని చెప్పండి. అటువంటి ముందు కాపు సోదరులు నిజామాబాద్ పట్టాలకు సంబంధించి డి శ్రీనివాస్ గారు అత్యంత సన్నిహితుడు, నాకు ఆత్మీయులే చెప్పినటువంటి నిజామాబాద్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అనుభవంలో సీనియర్ చెప్పి చెప్పక తప్పని చెప్పినట్టుండే. అంటే వారు నేను విద్యార్థి దశలో కలిసి చదువుకుంటే ఇద్దరు గొడవ ప్రిన్స్ వారు బీకాప్ లో ఉండే బిఏలు ఇద్దరు పదపొక్క రోడ్లు చెప్పినట్టు అని ఉదయం కూడా రాజకీయంగా ఒక విధమైనటువంటి ఆకాంక్ష ఏదో చేయాలని తప్పని చెప్పట్టుంది. అని దినవంత ఎన్నికల్లో ఎన్ఎస్డిఐ నాయకుడుగా మొత్తం తిరిగి తిరిగి రాత్రి 11 గంటలకు వచ్చినా కానీ తల్లుబడి ఇవ్వాలి పట్టాలు అని చెప్పని చెప్పండి. రాత్రి 11 గంటలకు వచ్చినా కానీ తల్లుబడి లేకుంటే అని కూడా ఉదయం కూడా రాజకీయంగా ఒక విధమైనటువంటి ఆకాంక్ష ఏదో చేయాలని తప్పని చెప్పట్టుంది. వారు అనరు సరే నాకంటే అందరితో కలిసి వచ్చింది నేను ఎంతో ఊళ్ళో పట్టేది సర్పంచి కలిసి వచ్చింది వారు ఎంతో ఊళ్ళో శాతం చెప్పే పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దానికి అవకాశం రాకున్నా కానీ జీవితకాలంలో పోరాటం యువకులు చెప్పట్లు పోరాట యువకులు వారు మొదటిసారి 89లో ఎమ్మెల్యే చేరవడం మరి అప్పుడే చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మరి మంత్రి కూడా బాధ్యతలు వర్తించింది చెప్పండి. నిజామాబాద్ పట్టణానికి సంబంధించి ఇక్కడ చేపట్టబడినటువంటి ఏ ఆపుని కార్యక్రమం కానివ్వండి కాక శ్రీనివాస్ గారు ప్రార్థించ వహించినటువంటి యొక్క పదవీ కాలంలోనే చేపట్టిన కార్యక్రమాలు మీద నేను అందించిన అడిగింది మనకి చెప్పేవారు చెప్పండి. మీరు తెలంగాణ యూనివర్సిటీ ఉండే ఆ ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యాంగ ప్రభుత్వం 2004లో ఏర్పాటు కాబట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడే విద్యార్థి రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావన తలకు వస్తే నిజామాబాద్ కేంద్రంగా ఆ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒత్తిడి తెచ్చి నిజామాబాద్ కేంద్రంగా తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేపించిన ఘనత ఈ శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పాలి తప్పని చెప్పండి. నిజామాబాద్ పట్టణానికి ట్రావెల్ అలీ సాగర్ నిజాం సాగర్ టేలెంట్ ప్రాంతం మనది నిజాం సాగర్ టేలెంట్ ప్రాంతం అని ఎందుకో రైతుకి ఏం కావాలి సాగుని కావాలి నేను ముందే చెప్తా మా ముందు మా సోదరుడు అంటే రైతు మంచి పని మన ప్రధానమైన బుద్ధి పథకం ఏంటి అంటే వ్యవసాయం వ్యవసాయం ఏం కావాలి కాలువ నీళ్ళు కావాలి ఆ కాలువ నీళ్ళు ఏం తీసుకున్నా నిజాం సాగర్ టేలెంట్ ప్రాంతం కావడంతో నీరు సక్రమంగా రావడం లేదంటే పని అలీ సాగర్ ఎత్తి పథకాన్ని రూపొందింప చేసి ఆయన మంజూరు పొంది నిజామాబాద్ పట్టణానికి అందించుకో ఈ ప్రాంతాన్ని స్థానమునితో పాటుగా ఇక్కడ ప్రాంగణ్యం తీసుకొచ్చిన ఘనత ఈ శ్రీనివాస్ గారు చెప్పడం తప్పని మొత్తం తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి ఎక్కడెక్కడ అయితే సాగునీరు పొందే అవకాశం లేదు ప్రత్యక్షంగా బావులపై ఆధారపడ్డ రైతాంగానికి వ్యవ
పార్టీని గట్టిగా చెప్పిందో నా బాధ్యత చెప్పండి అట్లా ఎన్నో
ఉన్నటువంటి కుల పెద్దలకి ముఖ్య అతిథులు అయినటువంటి జీవన్ రెడ్డి గారికి ఈ వేదికను నడుచుకుంటున్న ప్రతి ఒక్క సోదరి కింద భోజనాలు ఉన్నాయి. దయచేసి విందు కార్యక్రమం భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను.